సార్, ఇవాళ ప్రముఖ దినపత్రికల్లో పెద్దగా ముఖ్యాంశాలు ఏం లేవు, అయినప్పటికీ ఒక అంశం మాత్రం ఈ మధ్యన చక్కర్లు కొడుతుంది. మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు అని ఒక ఊహాగానాలు వస్తున్నాయి. దీని వెనకాల ఏముందా సార్? ఏం లేదు, నిజంగా అలాంటి నిర్ణయమే తీసుకుంటే అది ఊహాగానాలు కాదు, వాస్తవమే అయితే నిజంగా టీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుంది, శోభను కూడా ఇస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అధిష్టానానికి చాలా గ్యాప్ వచ్చింది. కార్యకర్తల గురించి మాట్లాడే వాళ్ళే కానీ కార్యకర్తలని కలిసి భరోసా ఇచ్చిన వాళ్ళు లేరు. ఆ గ్యాప్ వచ్చింది ఎందుకంటే కేసీఆర్ని నేను నిందించే పరిస్థితి లేదు. కేసీఆర్ కొత్త రాష్ట్రం అభివృద్ధి మీద, ప్రతిపక్షాలు చేస్తున్న ఇష్యూ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. సో కార్యకర్తలకి అధిష్టానానికి కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని హరీష్ రావుకి ఇయ్యగలిగితే నిజంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని వస్తుంది, పార్టీకి శోభిస్తుంది, అలాగే పార్టీకి బలపడుతుంది కూడా, అంతకంటే మంచిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ ఒకవేళ తీసుకుంటే దాని వెనకాల ఏమన్నా ఉన్నాయనంటే కేసీఆర్ బలంగా నమ్ముతాడు. హరీష్ రావు అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఆయనకుంది. అంటే ఈయన టీఆర్ఎస్ పార్టీ నాయకుడే కాదు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కష్టాన్ని సుఖాన్ని తెలిసినటువంటి వ్యక్తి, ఇప్పటికీ కార్యకర్తలతో కలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఒక మంత్రిగా ఎప్పుడు ఫీల్ అవ్వడు, కామన్గా ప్రజల్లో కలిసిపోతుంది. కాబట్టి ఆయనకు ఆ ఫేమ్ ఉంది, నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పార్టీకి లాభిస్తుంది. అంటే పార్టీ ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే మంత్రి హరీష్ రావు గుర్తొస్తారా కేసీఆర్కి? ఇబ్బంది అని ఏముండదు. పార్టీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు పార్టీ ఉద్యమం కంటే తెలంగాణ వాదం నిలబడాలి. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని రిప్రజెంటేషన్ చేస్తే ఢిల్లీ వరకు తీసుకెళ్తే గడప గడపకు తీసుకెళ్లడంలో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపడంలో హరీష్ రావు డే ఫస్ట్ నుంచి సక్సెస్ అయింది. అంటే కేసీఆర్ ఏ చెప్తే అది, ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నలు ఏమి అడగకుండా కేసీఆర్ చెప్పిన బాధ్యతలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇట్లా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అంటే హరీష్ రావు గారికి అంటూ ప్రత్యేకంగా లక్ష్యాలు ఏవి ఉండేయని అనుకుంటున్నారా? ఓకే, అంటే నమ్మకమైన వ్యక్తి గురించి మాట్లాడాలంటే రామాయణంలో హనుమంతుని గురించి మనం మాట్లాడతాం, రామ్ బంటు అని. నా అంటే నేను హరీష్ రావుని చూస్తున్న తీరును కానీ ఆయన పరిశీలిస్తున్న క్లోజప్లో పరిశీలిస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇతను రామాయణంలో హనుమంతుడు కాదు, రామాయణంలో రాముడే. ఎందుకంటే నిజంగా తండ్రి మాటకి ఎదురు చెప్పకుండా, తండ్రి ఏది చెప్తే కూడా అదే సంతోషంతో, ఆయన అడవి గుమ్మన్న అదే సంతోషంతో పోయిండు, ఏది చెప్పినా కూడా ఎదురు చెప్పకుండా తండ్రి మాట నిలబెట్టడం కోసం ధర్మాన్ని పట్టుకొని రాముడు ఎలా ఉన్నాడో, కేసీఆర్ ఏది చెప్తే అది, కేసీఆర్ ఎలా ఆర్డర్ ఇస్తే, ఎలా ఆజ్ఞాపిస్తే దాన్నే వేదంగా, అదే జీవిత లక్ష్యంగా హరీష్ రావు కష్టపడుతుండు, తిరుగుతుండు, అందులో సంతోషాన్ని వెతుక్కుంటున్నాయి. చాలా సందర్భాల్లో నాకు తండ్రి లాంటి వాడని కూడా హరీష్ రావు చెప్పిన సందర్భాలు చూసాం. అయితే తండ్రికి కొడుకులందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆ స్థాయిలో హరీష్ రావు గారికి గౌరవం ఇస్తున్నారు అనుకుంటున్నారా? అంటే హరీష్ రావుని నేను క్లోజప్లో చూసిన కొన్ని సంఘటనలు చూస్తుంటే హరీష్ రావు నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవట్లే. ఆయనకి మూడు కోరికలు ఉంటే, మొదటి కోరిక కేసీఆర్ చెప్పింది వినాలి, రెండో కోరిక కేసీఆర్ కోసమే నిలబడాలి, మూడో కోరిక కూడా కేసీఆర్ ఏది చెప్తే అదే చేయాలనుకుంటున్నాడు. అంటే దీనికి ఇంకో వేరే ఆలోచనలు, ఇంకా వేరే లక్ష్యాలు ఏదైనా ఉండుంటే మీరు అన్నది ఏమన్నా వర్కౌట్ అయ్యేదేమో, కానీ హరీష్ రావుకి డే ఫస్ట్ నుంచి కేసీఆర్ని ఒక దేవునిలాగా, ఒక తండ్రిలాగా, ఒక ఉన్నత స్థానంలో చూస్తున్నాడు. కేసీఆర్ ఏది చెప్తే దాన్ని, అది ఎలాంటిదైనా సరే, ఏం చెప్పినా సరే ఆ ధర్మాన్ని పట్టుకొని నిలబడుతుంది కాబట్టి అతనికి కేసీఆర్ మీద ఉన్న ప్రేమ మీద అతనికి ఉన్న ఆలోచనలు తక్కువ అని అనుకుంటున్నా. హరీష్ రావు పార్టీ ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా పార్టీకి మేలు జరుగుతుంది, కార్యకర్తలు కూడా మేలు జరుగుతుంది, సపోర్ట్ దొరుకుతుంది, కనీసం బాధ చెప్పుకోవడానికన్నా ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు అనే ఒక ఫీల్ ఉంటుంది. ఎందుకంటే సమస్యలు తీర్చినా తీర్చకపోయినా, కొన్ని సమస్యలు తీర్చచ్చు తీర్చకపోవచ్చు, కానీ మన పక్కన ఉన్నాడని ఒక ధైర్యం, ఒక భరోసా చాలా బలాన్ని ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది, ఆ కార్యకర్తలో కూడా ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మనం అంటే టీఆర్ఎస్ పార్టీ కానీ అధినాయకత్వం కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు, ఒక ధైర్యాన్ని నింపగలిగారు.
అదే ధైర్యాన్ని ఇప్పుడు హరీష్ రావు కార్యకర్తలకు ఇస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నాను.